ఈ రోజే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు, మాటల్లో అరంగేట్రం ఈ రోజే చేస్తున్నాడు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. చెయ్యి వదిలేస్తావా, నీ ప్రాణాలు వదిలేస్తావా. నా జోలికొస్తే క్షమిస్తాను, కానీ నా వాళ్ళ జోలికొస్తే నరికేస్తాను. కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు. నేను స్టేట్మెంట్ ఇవ్వనండి, స్ట్రైట్ యాక్షన్. ఇలాంటి క్రిమినల్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ని నామరూపాలు లేకుండా చేస్తాను. మెగా స్టార్ బాబాయ్ పవర్ స్టార్ మనోడు, మెగా పవర్ స్టార్. సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్, నిన్న తమ్ముడు, మా అన్నయ్య నాకు తండ్రి, మా ఉదయం నాకు తల్లి. తన పని అయితే తను చేసుకుంటాడు, వీళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటాడు, తప్ప పెద్దేం పట్టించుకోండి. నాకు అందుకు నచ్చుతాడు రామ్ చరణ్. మన ఫ్రెండ్షిప్ దిష్టి పడకుండా ఇలాగే కొనసాగాలి. ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి. తన బలం ఏంటో తనకి తెలీదు, తనకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తనకి తెలీదు, ఆ ఫ్యాన్స్ తన కోసం ఎలా చచ్చిపోతారో తనకి తెలీదు. హనుమంతుడు ఆంజనేయ స్వామి రామ్ చరణ్. చరణ్ చేసినంత ఈజ్ తో, చరణ్ చేసినంత యునో డెప్త్ తో నాకు తెలిసి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ ఎనీబడీ. సో hats off to Charan. చిరంజీవి గొప్పగా లేదా బాబాయ్ కన్నా గొప్పగా అవ్వాలని ఆశ లేదు. మీరు ఇచ్చింది పోగొట్టకుండా లేదా చెడగొట్టకుండా అలా సాగిపోతే నాకు చాలు నా జీవితానికి. Charan's a fantastic dancer, I don't have to say that. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కదరా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్ చేస్తే టాప్ లేచిపోవాలి. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఎక్ బార్ డప్పేసి స్టెప్ మార్. సరే చిరంజీవి నువ్వు ఏం సాధించావు అంటే అఫ్ కోర్స్ నా అభిమానులు నన్ను ఎప్పుడు అంటుంటాను, వాళ్ళు లేదే నేను లేను, నేను లేదే వాళ్ళు లేరు. నా అభిమానుల సమక్షంలో అనాలనిపిస్తుంది, ఏమి సాధించావు అంటే రామ్ చరణ్ సాధించాను. ఎస్, నడకలోను నడతలోను నడవడికలోను తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ కి. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్, వెయిటింగ్ టు వాచ్ ఆన్ 29th ఆన్ స్క్రీన్స్.